ఏమైంది నిన్న మంత్రివర్గంలో ఏమైంది? పేరు నాని అని ఎవడొకడు ముఖ్యమంత్రి కూడా చెప్పుకున్నాడు సార్. చాలా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఎన్నో మంచి పనులు చేస్తూ లెక్కకి మిక్కిలి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పిన దానికన్నా మిన్నగా చెప్పిన సమయానికంటే ముందుగా సంక్షేమ కార్యక్రమాల్ని అత్యంత పారదర్శకంగా కులాలకి మతాలకి రాజకీయాలకి అతీతంగా పథకాలు అమలు చేసే దిశగా శరవేగంగా అడుగులు వేస్తూ అమలు చేస్తూ ముందుకెళ్తుంటే అది ఓర్వలేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో ఉంటే నిస్తేజంగా నిర్వీర్యంగా పేపర్ పులి మాదిరి తిరుగుతుంటే అతని వల్ల చేతకాని పని నేను చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చిమ్ముతాను అని చెప్పని బయలుదేరేటువంటి చాలా మంది వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఇది అన్యాయం సార్. మనకి ఆధారాలు ఉండాలి. జర్నలిజం అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది. ఆధారాలు సంపాదించాలి. చించి చెండాడండి, మేము తప్పులు చేస్తే మమ్మల్ని దిశ మూలగా ప్రజల మధ్య నుంచోబెట్టండి పాత్రికేయ మిత్రులారా, తప్పులు చేస్తే. కానీ ఏంటిది ఇంతవరకు ఇన్ని ట్రాన్స్ఫర్లు జరిగాయి, ఎక్కడన్నా మీరు ఒక్క మీరు మీ గుండెల మీద చేసి చెప్పండి. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు, మీ కళ్ళ ముందు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఇంత పెద్ద ఎత్తున జనరల్ ట్రాన్స్ఫర్స్ లో ఒక్క మంత్రి మీద మనమన్నా తప్పు చూపించగలిగామా? నిన్న కూడా ఆయన మా అందరికీ అధికారులందరినీ పంపించి ఆయన ఒకటే మాట చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 150 మందిలో మిమ్మల్ని నమ్మి మీలో మంచి లక్షణాలున్నాయి, నా ప్రభుత్వానికి మీరందరూ ఎసెట్ అవుతారు, నా ఆలోచనలు శరవేగంగా ప్రజల్లోకి అమలు చేయటానికి నాకు ఉపకరణాల్లాగా సహాయకులుగా ఉంటారు అని నేను నమ్మి మిమ్మల్ని అందరినీ తీసుకున్నాను. మీ మీద ఎంతో అభిమానం ప్రేమ నాకు మెండుగా ఉన్నాయి. దయచేసి చాలా మంది మిమ్మల్ని రెచ్చగొడతారు, మిమ్మల్ని ఉద్రేకపరచడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడా బలహీనతకు లొంగబాకండి. కేవలం మనకి చంద్రబాబు మాత్రమే శత్రువు కాదు, ఇలాంటి వారు చాలా మంది మనకున్నారు, చీల్చి చెండాడతారు. కాబట్టి ఎక్కడా తప్పులు చేయొద్దు, పారదర్శకంగా నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిద్దాము. దయచేసి నాతో నా ఆత్మక్షోభపడేట్టు బాధపడేట్టు నా మనసు గాయపడేట్టు చర్యలు తీసుకునేట్టు మీరెవరూ కూడా తప్పటడుగులు వేయబాకండి అని చెప్పని నిన్న సాక్షాత్తు తన సహచర మంత్రులకి చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఎవరన్నా ఉన్నారా? జిల్లాలో కలెక్టర్లందరినీ కూడా జిల్లాల కలెక్టర్లందరినీ ఎస్పీలందరినీ పిలిచి నా ఎమ్మెల్యేలు నా మంత్రులు ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారు, గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది చాలా విలువైంది, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా వచ్చేటువంటి వ్యవస్థ మంది గౌరవప్రదమైన వ్యవస్థ. నా ఎమ్మెల్యేలకి నా మంత్రులకి మీరెంతవరకు గౌరవం ఇవ్వాలంటే నా ఎమ్మెల్యే గాని మంత్రి గాని నిన్ను తప్పుడు పని అడగనంత వరకు మాత్రమే గౌరవం ఇవ్వు. ఒక్క తప్పు పని అడిగినా నువ్వు కనీస మర్యాద కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినటువంటి చరిత్ర చంద్రబాబుకి జన్మలో ఎప్పుడైనా ఉందా? ఎంత నిజాయితీగా నికార్సిగా పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే అసలు వేచి చూసే ఓపిక కూడా
చంద్రబాబు కన్నా ఉంద కానీ వేచి చూద్దామనే ఓపిక చంద్రబాబు కుమారుడికైనా ఉందే కానీ మన మిత్రుడికి మాత్రం అసలు ఆగలేకపోతున్నాడు.